హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మనం మరమరాల మిక్స్చర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, కేవలం 5-5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనకి ఒక కప్పు వేరుశనగ గుళ్ళు కావాలి, అలాగే ఒక పావు కప్పు లేదా హాఫ్ కప్పు జీడిపప్పు కావాలి, ఒక పెద్ద వెల్లుల్లి రెప్పలను దంచుకుని ఉంచుకోవాలండి, అలాగే 5-6 పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి, కొంచెం కరివేపాకు కడిగి శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి, కొన్ని కిస్మిస్ అండి. ఒక ప్యాకెట్ ఫ్రెష్ మరమరాలు అండి. ఒక బాండి తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కాక వేరుశనగ గుళ్ళు అలాగే జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి వేయించుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా చూస్తూ ఉండగానే మనకి మంచి కలర్ మారుతూ ఉంటుంది. సగం అయ్యాయి అనుకున్న తర్వాత వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. ఇవి కొంచెం వేగాయి అనుకున్న తర్వాత కరివేపాకు వేసుకుని అవి కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్స్చర్ 1 వారం 10 రోజుల వరకు నిలవ ఉంటుందండి, ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే. అందుకే తడేమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి కూడా బాగా కరకరలాడుతూ ఉన్నప్పుడు ఈ కిస్మిస్లు వేసుకోవాలండి. ముందే వేసుకుంటే మాడిపోతాయి. వేసుకుని అన్నిటినీ కలిపి బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇదొక గుజరాతీ డిష్ అండి, బడన్ అంటారు గుజరాతీలో. బెంగళూరులో హాస్టల్లో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ తెచ్చుకునేది వాళ్ళ ఇంటి నుంచి. యూజువల్గా మనం ఇంటి నుంచి అన్నీ తెచ్చుకుంటాం కదా, జంతికలు అలాగా, వాళ్ళు ఇవి తెచ్చుకునేవారన్నమాట. అప్పుడు టేస్ట్ చేశాను, నచ్చి పెళ్ళైన తర్వాత చాలాసార్లు ట్రై చేశాను. మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను, మీరు చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మరమరాలు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇదిగో చూపిస్తున్నాను స్టవ్ ఆఫ్ చేశానని. ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టేటట్టు మరమరాలకి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి చాలా క్రిస్పీగా చక్కగా ఉంటాయండి, చాలా లైట్ స్నాక్ యాక్చువల్గా చెప్పాలంటే. అంతే అండి, రెడీ అయిపోయింది. దీంట్లో ఆల్మండ్స్ కూడా వేసుకుంటారు, అంటే బాదాములు. ఇది ఈవినింగ్ కాఫీ ఆర్ టీతో సర్వ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.